టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది చైల్డ్ ఆర్టిస్టులు పెద్దయ్యాక స్టార్ నటులుగా గుర్తింపు తెచ్చుకున్నారు. చిన్న వయసులోనే వారి నటన ఆకట్టుకోవడంతో పెద్దయ్యాక వారికి మంచి మంచి అవకాశాలు వచ్చాయి. అయితే అందరూ ఆశించిన అవకాశాలు అందుకోలేకపోయారు. తరుణ్ నుంచి హన్సిక వరకు ఎందరో స్టార్లుగా గుర్తింపు తెచ్చుకున్న బేబీ శ్యామలి లాంటి వారు ఒకటి రెండు సినిమాల్లో నటించి సినీ ఫీల్డ్ నుంచి తప్పుకున్నారు. ఇక తెలుగు సినిమాల్లో అలరించిన ఓ చైల్డ్ ఆర్టిస్టు పెద్దయ్యాక కొన్ని సినిమాల్లో నటించాడు. అయితే ఇప్పుడు ఆ హీరో ఎవరో తెలియకపోయినా చిన్నప్పుడు ఆయన నటించిన సినిమాల గురించి తెలిస్తే ఆశ్చర్యపోవాల్సి. టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ కోడి రామకృష్ణ ఇప్పుడు మన మధ్య లేకపోయినా ఆయన తీసిన సినిమాలు టీవీలో వస్తూ ఆయన జ్ఞాపకాలను గుర్తు చేస్తాయి. ఆయన డైరెక్షన్లో వచ్చిన దేవి సినిమా ఎంత పాపులర్ అయిందో మనందరికీ తెలిసిన విషయమే. ఈ సినిమాలో ప్రేమ ప్రధాన పాత్రలో నటించి అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇందులో భానుచందర్, సిజ్జు, బాబు మోహన్ తదితరులు నటించారు. అలాగే ఇందులో ఓ చిన్న పిల్లాడి క్యారెక్టర్ అద్భుతంగా ఉంటుంది. రాక్షసుడు ఓ చిన్న పిల్లాడిలా మారి ప్రేమ ఉంటున్న ఇంటిలోకి ప్రవేశిస్తాడు. అయితే అచ్చం రాక్షసుడిలా గంభీరంగా ఆ బుడ్డోడి నటన అందరినీ ఆకట్టుకుంటుంది. ఆ చైల్డ్ ఆర్టిస్ట్ పేరు మహేంద్రన్. తమిళనాడులోని చెన్నైలో జన్మించిన ఈయన 3 సంవత్సరాల నుంచే సినిమాల్లో నటించడం మొదలుపెట్టాడు. 1994 కేఎస్ రవికుమార్ డైరెక్షన్లో వచ్చిన నట్టమాయి అనే తమిళ సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత తెలుగు, మలయాళం, హిందీ ఇలా 6 భాషల్లో 150కి పైగా సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా నటించాడు. ఒక చైల్డ్ ఆర్టిస్టుగా ఇన్ని సినిమాల్లో చేసిన ఘనత మహేంద్రన్కే దక్కుతుంది. ఈయన నటనకు మెచ్చి తమిళనాడు స్టేట్ ఫిలింఫేర్ 2 సార్లు అవార్డు అందించింది. ఇక తెలుగులో పెదరాయుడు, పెళ్లి చేసుకుందాం, ఆహా, లిటిల్ హార్ట్స్, సింహాద్రి సినిమాల్లో నటించాడు. ఇక కోడి రామకృష్ణ, దేవి సినిమాల్లో మహేంద్రన్ యాక్టింగ్ అదిరిపోయింది. అయితే ఆ తర్వాత తెలుగులో ఎక్కువగా కనిపించకపోయినా ఇతర భాషల్లో నటిస్తూ వస్తున్నాడు మహేంద్రన్. పెరిగి పెద్దయిన మహేంద్రన్ ఇప్పుడు హీరో అయ్యాడు. కానీ తమిళంలో మాత్రమే ఆయనకు హీరోగా అవకాశాలు వచ్చాయి. తెలుగులో 2020 అసలేం జరిగిందంటే అనే సినిమాలో నటించాడు. కానీ ఆ సినిమా పెద్దగా ఆకట్టుకోలేదు. ఇప్పుడు మహేంద్రన్ మంచి అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. ఆయన స్టార్ హీరో కావాలని మనందరం ఆశిద్దాం.